కాకినాడ రూరల్లో సిఐటియు ఆధ్వర్యంలో మేడే పతావిష్కరణలు. కాకినాడ రూరల్ మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్లు భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో అరుణ పతావిష్కరణ జరిగాయి. పాకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు పతాక స్తూపం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రరావు చిరంజీవి తదితర సీనియర్ వర్కర్స్ అరుణ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నేత కె సత్యరాజు మేడే విశిష్టత వివరిస్తూ ప్రసంగించారు. వలసపాకల సూర్యరావుపేట తూరంగి సర్పవరం తమ్మవరం రమణయ్యపేట తదితర పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో పతాకావిష్కరణలు జరిగాయి. కరోనా వైరస్ నివారణలో ముందు పీటను నిలబడిన సేవలు అందిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు జేజేలు పలికింది. అధికారులు ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నామని సిఐటియు నగర అధ్యక్షుడు పల్లెవెల వీరబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత మాస్కులు పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన మాస్కులు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 3 మాస్కులు చొప్పున వాలంటీర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని ఎంపీడీఓ శివారెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉచిత మాస్కులను పంపిణీ చేస్తున్నామని కావున ప్రజలంతా కూడా బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి వైరస్ కట్టడి కోసం ప్రజలంతా సహకరించాలని ఎంపీడీ శివారెడ్డి మండల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంబదూరు మండలం నందు ఈ దినం 6 గ్రామ పంచాయతీల్లో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో ఉచిత మాస్కుల పంపిణీ అనేది ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఉచిత మాస్కుల పంపిణీ ప్రారంభమైంది. మన కంబదూరు మండలంలో 6 గ్రామ పంచాయతీల్లో కంబదూరు ములకనూరు మరమేకలపల్లి రాళ్ళనంతపురం పురాగలపల్లి చిన్నపల్లి గ్రామ పంచాయతీల్లో ఉచిత మాస్కులు పంపిణీ జరుగుతుంది. ఈ 1-2 రోజుల్లో మండలం నందలి దాదాపు 16,000 కుటుంబాలకు 50,000 జనాభాకు అందరికీ ప్రతి ఒక్కరికి 3-3 మాస్కుల ప్రకారం మన గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరవేయడం అనేది జరుగుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ అనవసరంగా ఇంటి నుంచి బయటికి పోయి ఎండపేట మండలం ఏడిత సీతానగరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ పితాని అన్నవరం గారు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం. వాయిస్ టీడీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కరోనా వైరస్ నివారణ చర్యలకు అడుపెరగకుండా కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువులు శానిటైజర్లు మాస్కులను కొంత ఆర్థిక సహాయాన్ని అందించిన మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమ్య హాస్పిటల్ అధినేత శ్రీ డాక్టర్ పితాని అన్నవరం గారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు ఈ కరోనా ఆపత్కర సమయాల్లో ప్రతి మానవుడికి అతి సన్నిహితంగా అతి దగ్గరగా సేవలు అందిస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు మీరందరూ కూడా ప్రజల వద్దకు వెళ్లి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదమని తెలిసినా వారు ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. రాబోయే కాలంలో వీరు సర్వీస్ వలన కరోనా కేసులు కట్టడి అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రీతిగానే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏడు సీతానగరంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా ప్రీతమ నాయకులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు
ఈ కరోనా ఆపత్కాల సమయంలో మరి ప్రతి మానవుడికి అతి సన్నిహితంగా అతి దగ్గరగా సేవలు అందిస్తున్నటువంటి గ్రామ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా కరోనా ఆపత్క విపత్కర సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం అనేది ప్రమాదం అని తెలిసిన ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రతి రోగికి అతి సన్నిహితంగా వెళ్ళి మరి సర్వీస్ చేస్తున్నటువంటి మా ఈ వాలంటీర్స్ కి ఆశా వర్కర్లకి ఏఎన్ఎంలకి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళని సత్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక చిరు సత్కారం పరిశుద్ధ కార్మికులకి అదేవిధంగా ఏఎన్ఎంకి వాలంటీర్లకి కూడా చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో వీళ్ళ సర్వీసుల ఫలితంగా మరి భారతదేశంలోనే తక్కువ కేసులు ప్రపంచంతో పోలిస్తే అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి ఈ కరోనా కట్టడి చాలా గణనీయంగా జరిగింది. దీని అంతటికీ కారణం మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ వీళ్ళే కారణం. అందుకని రాబోయే కాలంలో మరి ప్రస్తుతానికి కరోనా కట్టడి బాగానే ఉంది, ఇది భవిష్యత్తులో ఇంకా దీన్ని ముందరకు తీసుకెళ్లే గురుతర బాధ్యత మరి మా ఈ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా డాక్టర్లు అయిన మా మీద ఉంది. కాబట్టి మరి మా సర్వీసెస్ భవిష్యత్తులో కూడా ఎక్స్టెండ్ చేసి ఈ కరోనాని సమూలంగా మరి సమాజం నుంచి తరిమికొట్టే పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. జీ అనిల్ కుమార్ గారు ఏ శివ మణికంఠ స్వామి సుగుణ చిరంజీవి వర్మ జీ ఉష కే హరిత సిహెచ్ మదర్ దర్శ ఎం మల్లిక ఎం మల్లిక ఎం పార్వతి ఎం పార్వతి వెంకటేశ్వరరావు ఏ తీసుకున్న వెళ్ళిపోండి ఎందుకంటే ఇక్కడ ఉండకూడదు. అపరంజిత పి అపరంజిత అలివేణి డి డి అలివేణి చిన్నబాబు ఎం రాజామణి బి రత్నకుమ అచ్చవతి అంగవాడి వీరబాబు లైట్ రిపేర్ వీరబాబు రత్నకుమారి కాంతం శేషారావు లైన్ మ్యాన్ రామారావు డిజిటల్ అసిస్టెంట్ రామారావు గారు పార్టీ ప్రెసిడెంట్ గారు చాలా ఉన్నాయి సాయిరామ్ గారు సురేంద్ర గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గా ప్రసాద్ వాలంటీర్ అనిల్గా టీవీ సత్యనారాయణ గారు మెడికల్ సూపరైజర్ గారు టీవీ సత్యనారాయణ గారు మెడికల్ సూపరైజర్ గారు మాస్క్ ఉన్నాయి చూపిస్తాను.
కాకినాడ ప్రజల బాగు కోరుతూ ఆశయంతో మాత్రమే పనిచేస్తానని, అక్రమాస్తులు పెంచుకోవాలనే ఆశతో కాదని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఏనాడు పదవి అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనకు అక్రమ ఆస్తులు ఉంటే అటువంటి ఆధారాలు చూపించి నిరూపించాలని ఆయన అన్నారు. కాకినాడ ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే తెలుగుదేశం నేతలు అడ్డుకుంటున్నారని, ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజం కాదని, స్థలాల పంపిణీకి నిరాహార దీక్ష చేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న, నేటికి నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోయారని ఆక్షేపించారు. కాకినాడకు రక్షణగా ఉన్న మన అటవీ భూములను స్థల సేకరణకు సేకరించడంపై కొంతమంది మేధావులు కోర్టుకు వెళితే వారికి నా మనుషులని కులాలు అంటగట్టడం తగదన్నారు. అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సహకరిస్తుందని, తన హయాంలో నగర అభివృద్ధి జరిగిందన్నారు. శాసనసభ్యులు ప్రజల కొరకు పనిచేయాలని సూచించారు. గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, శ్రామిక, కర్షక సోదరులకు మేడే శుభాకాంక్షలు. మేకా శేషబాబు గారు మీడియా ద్వారా తెలిపారు. దేశానికి వెన్నెముక కార్మికులే అని, వారి అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. మేడే దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకి, అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనందరికీ కూడా తెలుసు, మరి కార్మిక శక్తి కానివ్వండి, శ్రామిక శక్తి కానివ్వండి, ఈ యొక్క దేశానికి వెన్నెముకగా నిలబడేటువంటి విధంగా ఈరోజు శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి ఆహారోత్పత్తుల విషయంలో కానివ్వండి, మన దేశానికి కావలసినటువంటి మరి మౌలిక వసతులు కానివ్వండి, కనీస సౌకర్యాలు కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయంటే దీని అంతటికీ కూడా ప్రధానమైనటువంటి ముఖ్య కారణం శ్రామికులు, కార్మికులు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక పరిశ్రమలో కానివ్వండి, ఒక ఫ్యాక్టరీలో కానివ్వండి, ఒక గనుల్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈరోజు ఎన్ని యంత్రాలు ఉన్నా సరే ఈరోజు శ్రామికులు లేకుండా ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండి వాళ్ళందరి కుటుంబాలను కూడా సంతోషాలు నింపేటటువంటి విధంగా, వెలుగులు నింపేటటువంటి విధంగా రాబోయే కాలంలో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని, మంచి జరగాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి పిల్లలకి విద్య విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా కార్మిక శాఖను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క కార్మిక శాఖ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా అనేక సౌకర్యాలన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి చూసుకున్నట్లయితే అసంఘటిత కార్మికులు ఎంతోమంది, మరి ఈరోజు పెయింటర్స్ కానివ్వండి, తాపి మేస్త్రీలు కానివ్వండి, వడ్రింగ్ మేస్త్రీలు కానివ్వండి, అదేవిధంగా ప్లంబర్స్ కానివ్వండి, అనేక మంది ఈరోజు అసంఘటిత కార్మికులు అందరూ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అందించేటటువంటి విధంగా, వాళ్ళందరికీ కూడా బీమాను అందించేటటువంటి విధంగా కూడా ప్రభుత్వాలు ఈరోజు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్రైవర్లు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, మరి క్లీనర్స్ కానివ్వండి, ఆటో కార్మికులు కానివ్వండి, ఎంతోమంది ఈరోజు ఈ యొక్క వ్యవస్థలో ఒక భాగంగా, ఒక మూలస్తంభంగా ఉన్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, భారతదేశానికి కానీ పెట్టుబడి మూలధనం కంటే ముఖ్య ఎక్కువ ఎవరంటే ఈరోజు కార్మిక శక్తి, శ్రామిక శక్తి అనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్మిక శక్తి ఉంటేనే ఏదైనా సాధ్యపడేటువంటి పరిస్థితి, కార్మిక శక్తి ద్వారానే రాబోయే కాలంలో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి, మనకున్నటువంటి మౌలిక సౌకర్యాలు, అదేవిధంగా మానవ వనరులు కూడా ఈరోజు కార్మిక శక్తి ద్వారానే వెలికి తీసి ఆ యొక్క ఉత్పత్తుల్ని ప్రజలకు అందించేటువంటి విధంగా
విధంగా ప్రజలందరికీ కూడా ఒక చైన్ సిస్టమ్ లో అందించేటటువంటి విధంగా ఈ రోజు కార్మిక శక్తిని మనం ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి శక్తిగా మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మేడే సందర్భంగా మన కార్మిక సోదరులందరిని కూడా మనం గౌరవించుకోవాలి అదే విధంగా వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అన్ని విధాలకు కూడా స్ఫూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరిని కూడా గౌరవప్రదంగా చూసి ఆళ్ళలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని నైతిక బలాన్ని ఒక స్ఫూర్తిని ఒక ఆదర్శాన్ని నింపవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిపైన కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కార్మిక సంఘ సోదరులందరూ కూడా ఒక రకమైనటువంటి ఐక్యతతోటి ఒక రకమైనటువంటి అవగాహనతోటి ఒక రకమైన చైతన్యంతోటి మీరందరూ కూడా రాబోయే కాలంలో ముందుండి మరి మీకు కావాల్సినటువంటి హక్కులు కానివ్వండి విధులు కానివ్వండి నెరవేర్చుకునేటువంటి విధంగా మరి ఈరోజు అన్నీ కూడా సాధ్యపడేటువంటి విధంగా మీ యొక్క కుటుంబాల్లో కూడా మంచి జరిగేటువంటి విధంగా మేలు జరిగేటువంటి విధంగా ఈరోజు కార్మికుడు బలహీన పడితే ఆ యొక్క కార్మిక కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అటువంటి పరిస్థితులు లేకుండా ఆ యొక్క కుటుంబాన్ని మరి ప్రభుత్వాలు కానివ్వండి అదే ఆచంట భీమవరంలో సుమారు 15 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన తాగునీటి చెరువు మరియు మంచినీటి సరఫరాను గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగ నాదరాజు ప్రారంభించారు. ఆచంట భీమవరం గ్రామంలో చాలా కాలంగా ప్రధాన తాగునీటి చెరువు అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. గ్రామస్తుల కోరికపై మంత్రి తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చెరువు అభివృద్ధికి అధికారులను ఆదేశించడం పనులు పూర్తి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపామని అన్నారు. అధికారులతో సమీక్షించి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు శివారు గ్రామాలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పారిశుద్ధ్య పనులను వైద్య ఆరోగ్య సర్వేను పరిశీలించారు. పంపించా అంటే అక్కడ కెనాల్ జగరాజ్ కెనాల్ ఉంది సార్, అక్కడి నుంచి సార్ మోటార్ వేసారా? అక్కడ మోటార్ వేసాం సార్, కొత్త కొంత రావాలి, ఒక టెంపరీ వేరే అవును సార్. అవును దూరం ఉండండి కొద్దిగా, మీరు మీరు జిల్లా శ్రీకాళహస్తి అడవి పుత్రుల ఆకలి తీర్చడం కోసం అడవిబాట పట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దట్టమైన అడవిలో 32 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆపన్నహస్తం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే 225 కుటుంబాలకు ఓ పూట అన్నం, బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధు, మా కోసం వచ్చావా స్వామి అంటూ ఎమ్మెల్యేకి చేతులెత్తి మొక్కిన గిరిజనులు. కరోనా వైరస్ భయంతో 40 రోజులుగా అడవిలోనే ఆకలితో అలమటిస్తున్న అడవి పుత్రుల కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడవి బాట పట్టారు. ట్రాక్టర్ మీద కొంత దూరం, మరికొంత దూరం ఎడ్ల బండి, ఇంకొంత దూరం నడుచుకుంటూ 16 కిలోమీటర్లు సదాశివ కోన అడవిలోకి చేరుకున్నారు. దట్టమైన అడవిలో చిన్న గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకు వెళ్లి బియ్యం, వివిధ రకాల కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పండ్లతో పాటు ఓ పూట భోజనం తయారు చేసి తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఎంత దూరం అయిపోతే Thank you.
తీసుకోవద్దు అని చెప్పి సరేనా వాడు పెట్టుకోమని అందరికి కూతురు ఒక్కరు గెడ్డ ఒక్కరు కట్ చేసి ఇంటికి వర్క్ చేస్తున్నాడు గెడ్డ ఇళ్లలో టీవీలు పెట్టుకుని ఏసీలు పెట్టుకుని ఉండే లేకపోతున్నామో మీరు అంటున్నారు మీ ఇల్లు బలం ఉండే కదమ్మా ఆరు కుటుంబరాలు కావాలి మీరు వస్తువులు నాణ్యత తెచ్చుకుంటారా తెచ్చుకొని తింటారు పిల్లకాయలు చదువు నాశిస్తారు ఇప్పుడు లేదు కాబట్టి మూడు నెలలు లేదు అంటారా పావులు అన్ని జాగ్రత్త తీసుకుంటారు కదా ఎంత సంపాదిస్తారు ఏ కాకులో అట్ట కాదు అంటే ఎంత ఎక్కడ పోయి తెచ్చుకుంటుంది ఏ కాకు కొండలు ఆడ కట్టకి ఐదు ఎన్ని కట్టలకు వస్తారు మీరు మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు వీళ్ళు నెల రెండు నెలలు ఉంటారు మూడు పదహైదు రోజులు ఇళ్ళలో ఉంటారు అక్కడ ఉండకపోతున్నారు వచ్చేస్తారు ఎంతో మందిని చూస్తున్నాం సార్ మీ మాతో వచ్చి మాతో వచ్చి అడిగి మాకు మంచి చేత చూస్తున్నారు అంటే మాకెంతో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మాకు కొన్ని టీవీ కథనాలు ఇన్ని వచ్చినాం మేము కూడా మాకు కూడా ఈ పేపర్స్ ఈ ఛానల్లో చెప్పారు పలాని ఏరియాకి ఇంకా ఇవ్వలేదని ఎందుకంటే చూపించారు మీడియా సోదరులు మా రెవెన్యూ వాళ్ళంతా పలాని ఏరియాలు ఇవ్వలేదంటే ఇక అక్కడ నుంచి బయలుదేరినాం ఇప్పుడు నేనైతే ఫస్ట్ సైన్ చూస్తాం ఇంత మూడు నెలలు ఒక అడవిలో ఉంటారనేది గొప్ప అసలుకి మేము పదహైదు రోజులు ఇళ్లలో ఉండాలంటే బయట వచ్చేస్తున్నారు అందరూ కాబట్టి మీకు గుడ్డులో గుడ్డులు తీసుకొని వచ్చినాము బియ్యము కూరగాయలు మా శక్తి మించి సరేనా అదే కదా మీరు చెప్తలే సార్ ఎవరు రాలేదు మీరు వచ్చినారు చేపలు ఇస్తాను చెప్పండి మీకే ఇంత కష్టపడాలి మీకు ఎందుకు ఇంకా చేపలు చెప్పి నేను ఏడీతో చెప్పిస్తాను ఖచ్చితంగా మీ అందరికీ జగన్ అన్న ఆయన ఏంటంటే అందరికి సహాయం చేయండి అందరికి రేషన్ ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఎవరు ఆకిల్లో ఉంటే వాళ్ళు ఆకిలు తీర్చమని మమ్మల్ని పంపిస్తున్నారు అర్థం కాల మేమందరం కూడా ఎందుకు వస్తున్నాం అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా 10 మంది సహాయం చేయాలని వస్తున్నాం ఇప్పుడే మాకు ఇప్పుడు ఎలక్షన్ లేదు మనకేం ఓట్లు లేవు కానీ ఈ అడవిలో ఉండి వాళ్ళకి రెత్తుకొని రావటం అంటే కొన్ని మీడియా సంస్థలు కూడా పలాన అడవిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి కూరగాయలు అందటం లేదు బియ్యం లేదు వాళ్ళు చాలా దూరం నడవాలి ఒక 10 కిలోమీటర్ రావాలి ఆయన ఒకసారి వచ్చి పోవాలంటే షాపులు కొల్లే ఉన్నారు అందులో ఇప్పుడు కూడా మీకు పాపందరు పేదలు అడవిలో నుంచి మంచి వాళ్ళు ఈత కోసలు ఇస్తున్నారా ఏ ఊరు వాళ్ళు ఈత కోళ్ళు కోసేవాళ్ళు ఒకరోజు జాగ్రత్తగా ఇండి పెద్ద ఆయన డబ్బులు కూడా 2 రూపాయలు ఎక్కువ ఇచ్చేయండి
పేదవాళ్ళు కొంచెం చూసి 2 రూపాయలు ఈ కష్టకాలంలో ఉంది సరేనా. మీకేం కావాలన్నా గవర్నమెంట్ తరఫున మీకేం కావాలన్నా కూడా చేయిస్తాం సరేనా. జగన్ అన్న చదువుకున్న పిల్లకాయలు 10,000 రూపాయలు ఇచ్చాడు ఇచ్చినాడు లేదా? డోక్రా 0 వడ్డీ తెలుసు కదా. ఈ కష్టకాలంలో ఇచ్చినాడు మహానుభావుడు, దేవుడే కాదు జగన్ అన్న. ఖచ్చితంగా మనందరూ ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకుంటారు లేదా? ఎవరు ఫోటో పెట్టుకుంటారా? జగన్ అన్న ఫోటో. కాబట్టి ఎందుకంటే ఇంత దూరం వచ్చి మనకి ఇంత సహాయం చేసినందుకు జగన్ అన్నకే జై. మిషన్ ఒకటి వచ్చినారు కదా ఈరోజు. చేస్తున్నప్పుడు మీరు స్వాబ్స్ ఇస్తున్నారు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కి? మరి ఎలా చేస్తున్నారు మీరు? ట్రీట్మెంట్ చేయాలి కదా వాళ్ళకి. మరి అర్థం కదా, ఇంకెప్పుడు ఇస్తారు చెప్తారు. బయటకు మీరు లోపలే ఉంటారు, కంఫర్టబుల్ గా ఇస్తారు. ఈ గోడ కొంచెం ఇంచి పగల కూడా సరిపోతుంది, కానీ ఈ టైంలో కష్టం కట్టేసి అది క్లోజ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక ప్రైవేట్ షీట్ కూడా క్లోజ్ చేసుకుంది. ఈ సైడ్ నుంచి అది అంటే నెక్స్ట్ షూట్ ప్లాన్ ఫర్ దట్ అంటే మళ్ళీ తెప్పిస్తాను. సో మీకు పోస్ట్ థర్డ్ ఓపీ డిమాండ్ ఇప్పుడేదా మిగిలిపోతారు మీకు? వైరల్ అవుతున్న వీడియో, రైతులకు పొలం పనులకు వెళ్లేందుకు ఇతర అవసరాల కోసం అనుమతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొందరు పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఇష్టారీతిన ఫైన్లు వేస్తున్నారు. దీంతో కొందరు రైతులు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కనగానపల్లి మండలంలో ఒక రైతు భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో పొలం పనులకు వెళ్తుండగా పోలీసులు బండి ఆపారు. దీంతో ఆ రైతు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. ఎన్నిసార్లు ఇలా జరిమానాలు వేస్తారని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు ఫైన్లు వేశారని, ఇంకా తమ వద్ద డబ్బు కూడా లేదంటూ నిరుత్సాహం వెళ్లబుచ్చారు. రైతులకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వాలు చెప్పినా మీకు పట్టదా అంటూ నిలదీశారు. అసలే లాక్డౌన్ కారణంగా పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో ఉంటే మీరు ఫైన్లు వేస్తూ మరింత భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వినకుండా పోలీసులు వాహనం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా తీసుకుని వెళ్ళండి అంటూ ఆ రైతు నిరుత్సాహంతో కుటుంబంతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. నెటిజన్లు పోలీసుల తీరును ఎంత పని తోటలు ఆడ మేము ఏమని కష్టపడతాం? ఒకసారి అంటే ఏదో బంగపాచం ఆయననే మాట్లాడింది అదే మాట్లాడే పన్న పైన వేయడం యాడమయ్యా రైతు తీసుకొని పోయా ఏం మీకు ఒప్పట బండి పెట్టుకోపోయారా అయ్యి ఏంది సార్ అయ్యా మళ్ళా ఏమి తోటలోకి ఏం పనికి బాగుడదా? నువ్వు రైతులకు ఏమనిసినావు?
అట్లే పెట్టాను సార్ ఏమైతుంది తీసుకో తిన్నము అడగాల తోటలో పనులు పోయి రైతులు నలుగురు పొగడైతే మంచి కాదు పది మంది ఎక్కించుకొని పోయి పది మంది రెండు మూడు మిరపకాయలు